అధ్యక్ష గతంలో మీరు చూస్తే అధ్యక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు గోబెల్స్ ప్రచారం చేశారు అధ్యక్ష పారిశ్రామికవేత్తలు రావట్లేదు ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని ఏదైతే తెలుగుదేశం పార్టీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని ఈరోజు గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో తిప్పికొట్టాం అధ్యక్ష ఇది వాళ్ళకి పెద్ద చంప పెట్టని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే 40 ఇయర్స్ ఇండస్ట్రీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఇలాంటి ఇండస్ట్రియల్స్ ఇండస్ట్రియలిస్టులు రాలేదు అధ్యక్ష కానీ 44 మంత్స్ లోనే తన నాయకత్వంతో తన పరిపాలనతో ఇంతమంది ఇండస్ట్రియల్ని ఇండస్ట్రియలిస్టుల్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చారు అంటే జగన్ గారి ఇమేజ్ ఈరోజు దేశవ్యాప్తకంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు సమ్మిట్లో పారిశ్రామికవేత్తలు చెప్పిన మాటలు వింటేనే అర్థమవుతుంది అధ్యక్ష వాళ్ళు జగనన్నని ఎంత నమ్ముతున్నారు అనేది స్వయంగా అమ్మాని గారే చెప్పారు అధ్యక్ష దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో అద్భుతంగా పరిపాలిస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అధ్యక్ష అధ్యక్ష జే అంటే జగన్ జే అంటే జోష్ జగన్ గారితోనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ లో అని పునీత్ దాల్మియా గారు ప్రశంసించారు అంటే ఇంతకన్నా సర్టిఫికెట్ ఏం కావాలి అధ్యక్ష అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండిటిని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు అధ్యక్ష జగన్ మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏం చేసినా కూడా ట్రెండ్ సెట్ చేస్తారు అధ్యక్ష ఈ సమ్మిట్ తో కూడా ఆయన ట్రెండ్ సెట్టర్ అని మరోసారి నిరూపించుకున్నారు అధ్యక్ష అధ్యక్ష మా పర్యాటక శాఖకు సంబంధించిన కొన్ని కీలకమైన ఎంఓఏలు చెప్పుకోవాలని ఆశపడుతున్నాను అధ్యక్ష అధ్యక్ష పర్యాటక రంగంలో 129 ఎంఓఏలు చేసుకున్నాం అధ్యక్ష టూరిజం రంగంలో 21,941 కోట్ల పెట్టుబడులు వచ్చేలాగా ఈ 129 ఉంటాయని కూడా గర్వంగా చెప్తున్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని పర్యాటక రంగంలో 41,412 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష దేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ది బెస్ట్ పర్యాటక కేంద్రంగా మార్చాలి అని జగనన్న దృష్టి పెట్టారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష అధ్యక్ష ఆల్రెడీ 2021 లో 93.2 మిలియన్ల మంది దేశీయ పర్యాటకులు మన రాష్ట్రంలో పర్యటించారు అంటే దేశంలోని ప్రాధాన్యత గల పర్యాటక ప్రదేశాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటిగా అవతరించిందని చెప్పచ్చు అధ్యక్ష టూరిజంలో థర్డ్ ప్లేస్లో ఉన్నాం అధ్యక్ష దేశంలో దాన్ని నెంబర్ వన్ చేయడానికి జగనన్న దృష్టి సారించారు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష అధ్యక్ష ఈ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్తో టూరిజంలో కూడా చరిష్మా చాలా పెరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ సమ్మిట్లో ప్రఖ్యాత కంపెనీలతో ఎంఓలు కుదుర్చుకోవడం జరిగింది ఆ కుదుర్చుకున్న ఎంఓఎల్లో కొన్ని ప్రాజెక్టులు చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష అందులో హాస్పిటాలిటీస్ అండ్ వెల్నెస్ రంగంలో ఒబ్రాయ్ గ్రూప్తో ఒప్పందం చేసుకున్నాం అధ్యక్ష పిచుకలంక గండికోట విశాఖపట్నం తిరుపతి హార్స్లీ హిల్స్లో 1,350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ ద్వారా 5 ప్రాంతాల్లో 1,090 మందికి ఉపాధి లభిస్తుంది అధ్యక్ష అధ్యక్ష ఎస్ అర్బస్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తూర్పుగోదావరి జిల్లాలో డెస్టినేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పెట్టేందుకు ముందుకొచ్చింది అధ్యక్ష ఇందులో హావ్లాక్ బ్రిడ్జ్ అలాగే కాకినాడ బీచ్ ప్రాంతాల్లో 1,000 కోట్లతో డెస్టినేషన్ టూరిజం ప్రాజెక్టులని అభివృద్ధి చేయనుంది అధ్యక్ష అధ్యక్ష ఇందులో 700 మందికి ఉపాధి లభిస్తుంది అధ్యక్ష దేవభూమి రోప్వేస్ విజయవాడ శ్రీశైలం శ్రీకాళహస్తి కోటప్పకొండ తిరుపతి విశాఖపట్నంలో 1,250 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేబుల్ కార్ ప్రాజెక్టులని అభివృద్ధి చేస్తుంది అధ్యక్ష దీని ద్వారా 700 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది అధ్యక్ష డ్రీమ్ వ్యాలీ గ్రూప్ విశాఖపట్నంలో 1,000 కోట్లతో కేబుల్ కార్ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుంది అధ్యక్ష ఈ ప్రాజెక్టుతో 6,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి అధ్యక్ష తొలి హోటల్స్ కంపెనీ మారేడుమిల్లు ప్రాంతంలో 1,000 కోట్లతో
వెయ్యి మందికి ఉపాధి లభించేలాగా సఫారీ టూరిజం ప్రాజెక్ట్ని కూడా ఏర్పాటు చేయనుంది అధ్యక్ష. ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఇండస్ట్రీస్ తిరుపతి, బాపట్ల, విశాఖపట్నంలో 1000 కోట్లతో 7-స్టార్ హోటల్స్ కట్టేందుకు ముందుకొచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ 3 ప్రాంతాల్లో దాదాపుగా ఒక్కొక్క ప్రాంతంలో 1000 మందికి తక్కువ లేకుండా ఉద్యోగాలు లభిస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, మంజీరా మోటల్స్ అండ్ ప్రాజెక్ట్ సంస్థ విశాఖపట్నం తిరుపతిలో 1000 కోట్ల పెట్టుబడితో హోటల్ని అభివృద్ధి చేసేందుకు ఒప్పందం చేసుకుంది అధ్యక్ష. వీటితో పాటు ఇతర ఎంఓయులు కూడా ఉన్నాయి, అంటే దాదాపుగా 129 ఉన్నాయి. దాంట్లో ఎగ్జాంపుల్గా కొన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు మీకు నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష, ఎంఓయులు చేసుకోవటమే కాదు వాటిని 100% గ్రౌండ్ చేయాలి, అలాంటి వాటినే ఎంఓయులు చేసుకోండి అని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్ట్రిక్ట్గా చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మీ అందరికీ తెలుసు, ఒకటి మనం చెప్తే ఖచ్చితంగా చేయాలి అనేది జగనన్న నినాదం. సో ఆ విధంగానే మనం గతంలో చూస్తే 3.5 ఏళ్ల కాలంలో మనం చేసుకున్న ఎంఓయులలో దాదాపుగా 89% గ్రౌండ్ చేసి చూపించాం. అది జగనన్న ట్రాక్ రికార్డ్. కానీ మీరు చూస్తే అధ్యక్ష, తెలుగుదేశం పార్టీ వాళ్ళు గతంలో చేసుకున్నారు ఏ విధంగా, గూర్ఖాలకి, వాళ్ళ ఇళ్లలో పనిచేసే వాళ్ళకి కోట్లు తగిలించేసి ఏ విధంగా ఎంఓయులు చేసుకున్నారు. జగనన్నతో ఎంఓయులు చేసుకున్న వాళ్ళని చూడండి అధ్యక్ష, అది డిఫరెన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు గారికి. అసలు ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది అధ్యక్ష, కింద కూర్చొని ఎంఓయులు చేసుకుంటున్నారు అధ్యక్ష. పారిశ్రామికవేత్తలు ఎవరైనా ఇలా ఒక చోట కూర్చొని ఇన్ని ఎంఓయులు సంతకాలు చేసుకోవటం గతంలో ఎప్పుడైనా చూసారా అధ్యక్ష? అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువ, ఇన్వెస్ట్మెంట్స్ తక్కువ. కేవలం తన పచ్చ ఛానళ్ళకి డబ్బులు ఇచ్చి ప్రచారాలు చేసుకోవటమే తప్ప, తాను ఏదైతే చెప్పాడో 40 లక్షల మందికి ఉద్యోగాలు, 20 లక్షల కోట్ల ఎంఓయులు అని చెప్పారో, 10% కూడా గ్రౌండ్ చేయలేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏవైతే మనం చేయగలం, వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉందో, వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాతే ఎంఓయులు చేసుకున్నాం. ఖచ్చితంగా ఈ 1 ఇయర్లో ఇవన్నీ గ్రౌండ్ చేసేందుకు మేమంతా కూడా 100% టీమ్ వర్క్గా కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.